టాలీవుడ్ లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు చిరంజీవి నాగార్జున వెంకటేష్ ఇలా మూడు తరాల అగ్ర హీరోల సరసన హీరోయిన్ గా నటించిన ఏకైక కథానాయికగా శ్రీదేవి తెలుగునాట చరిత్ర సృష్టించింది. 1967లో వచ్చిన కుందన్ కురునై చిత్రం ద్వారా బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసి మామ్ చిత్రం దాకా తన సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని కొనసాగించింది. '78లో సాల్వా సావన్ అనే చిత్రంతో మొదటిసారి బాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత వచ్చిన హిమ్మత్ వాలాతో ఉత్తరాది ప్రేక్షకుల్ని శ్రీదేవి మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ మూవీతోనే హిందీ చిత్ర రంగంలో స్టార్డమ్ సంపాదించింది. 1997లో వచ్చిన జుదాయి మూవీ తర్వాత శ్రీదేవి వెండి తెరకు దూరమైంది. 300 సినిమాలు కంప్లీట్ చేసి అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ని పెళ్లాడింది. అయితే శ్రీదేవికి అంతకుముందే ఒక బాలీవుడ్ హీరోతో ప్రేమ వ్యవహారం నడిపిందని, అతనితో ఆమెకు రహస్య వివాహం జరిగిందని చాలా మంది ఇండస్ట్రీ వ్యక్తులు అంటుంటారు. అతను మరెవరో కాదు, బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తి. జాక్ హోతా ఇన్సాన్ అనే మూవీలో శ్రీదేవి మిథున్ చక్రవర్తి కలిసి నటించారు. ఆ తర్వాత వతన్ కే రక్వాలా, వక్త కీ ఆవాజ్, గురు లాంటి సినిమాల్లో కలిసి నటించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి ఒక గుడిలో ఎవరికీ తెలియకుండా రహస్య వివాహం చేసుకున్నారట. అయితే ఈ విషయం తెలుసుకున్న మిథున్ భార్య యోగితా బాలి నానా గొడవ చేసిందట. అయితే మిథున్ ఆమెకు సర్ది చెప్పుకోలేకపోవటంతో శ్రీదేవి మిథునుకు దూరమయ్యిందట. చాలా రోజులు ఈ డిప్రెషన్ లోనే ఉండిపోయిందట. ఆ తర్వాత కొన్ని రోజులకు బోనీ కపూర్ ను పెళ్లి చేసుకుందట శ్రీదేవి.